రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి ఉదయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ ఏఐకేఎంఎస్ మండల కమిటీల ఆధ్వర్యంలో ఉడ్మల్ గిద్ద గ్రామంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గవర్నమెంట్ డైరెక్ట్ గా వచ్చి ఏదైతే ఉందో పంట పండించిన పంట ఏదైతే ఉందో ప్రభుత్వం కొనడం లేదు. ఆ దాన్ని అదే ప్రభుత్వాన్ని కొనమని చెప్పి ఈరోజు రైతు సంఘాలు లేదా రైతు నాయకులు లేదా అనేక మంది మేధావులు స్వామినాథన్ కమిషన్ కూడా ఈరోజు సిఫారసు చేయడం జరిగింది. రైతుల దగ్గర ఎంతైతే పంట మండిందో వాళ్ళు తినడానికి గింజలు పెట్టుకొని మిగతా పంటని ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని గవర్నమెంటే తీసుకోవాలి. తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ అందించాలని చెప్పి ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. అట్లాంటి సిఫారసులు ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం ఓన్లీ పెట్టుబడిదారులకు పెట్టుబడిదారుల లాభాల కోసం లేదా కార్పొరేట్ వాళ్ళ లాభాల కోసం వాళ్ళు అంటే ఎట్లా అంటే మనం ఈరోజు నారాయణపేట లోపల ఒక సూపర్ మార్కెట్ వచ్చింది లేదా రాబున్నర లేదా హైదరాబాద్ లోపల పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చినాయి. ఆ సూపర్ మార్కెట్లలో ఏం జరుగుతామంటే ఇక్కడ చాలాకు వచ్చే ఆవాలు జిలకర అక్కడ ఆటానం కుదరనమాట. అంటే రైతుకేమో చాలా వస్తుంది, అక్కడ వ్యాపారస్తులేమో ఆటను అమ్ముకొని వాళ్ళు వేల కోట్ల రూపాయలు గడించే అవకాశం ఈ రైతు కోళ్ళ వల్ల రైతు బిల్లుల వల్ల వస్తూ ఉంది. అయితే హర్యానా కానీ లేదా పంజాబ్ కానీ రాష్ట్రాల లోపల రైతులు ఎందుకు తిరగబడుతున్నారంటే అక్కడ వేలాది ఎకరాల లోపల 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉన్న రైతులు ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎందుకోసం అంటే అక్కడ బంగారు పండే భూమి ఉన్నాయి. ఎకరాకు 60 సంచులు 70 సంచులు లేదా 100 సంచులు తీసే అవకాశం అక్కడ నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల అక్కడ రైతులు బాగా పంటలు పండిస్తారు. అక్కడ అదేవిధంగా ఇప్పుడున్న మార్కెట్ ఏదైతే ఉందో రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సపోజ్ మన ఊళ్ళో పల్ల ఒక 50 సంచులు మనకు వరి అయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు హర్యానా పోయి అమ్ముకోవచ్చు, ఉత్తరదేశం అమ్ముకోవచ్చు, ఢిల్లీ పోయి అమ్ముకోవచ్చు, ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు, ఇది బాగా ఉంది కదా అని చెప్పి మనకు అర్థం చెప్తా ఉంది. కానీ ఇది బాగానే ఉంది, కానీ ఒక 50 సంచుల ధాన్యం తీసుకొని చెప్పి ఉత్తరదేశం పోయి అమ్ముతామా లేదా బొంబాయి